మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏకాదశిని చాలా శుభదినంగా భావిస్తారు ఎంతో మంది. ఏకాదశి రోజునే చాలా మంది ముఖ్యమైన తమ పనులను ప్రారంభిస్తారు. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలను దశమి ఏకాదశి తిథులలో విడుదల చేస్తారు. ముఖ్యంగా ఏకాదశి రోజు ఎంతో శుభదినంగా భావించే ఈ ఏకాదశి రోజు ఈ ఒక్క చిన్న పని చేస్తే మీకు అఖండ ఐశ్వర్యం కలిగి లక్ష్మీనారాయణులు ఎప్పుడూ మీ వెంటే ఉంటారు. ఏకాదశి సాయంత్రం ఆవు నెయ్యితో జ్యోతి వెలిగించాలి, దీనినే జ్యోతిలక్ష్మి అంటారు. అలాగే ఉత్తర భారతదేశంలో ఉసిరికాయతో జ్యోతి వెలిగిస్తారు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉసిరికాయను కాలితో తొక్కరాదు, తొక్కిన ఎడల దరిద్రం చుట్టుకుంటుంది. ఇలా ఏకాదశి రోజు సాయంత్రం జ్యోతి వెలిగించినట్లయితే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. మీకు సిరి సంపదలు చేకూరుతాయి. కావున మీరు కూడా ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి లక్ష్మీదేవికి దీపం వెలిగించండి. అలాగే ప్రతి శుక్రవారం ఏ స్త్రీ దీపం పెడుతుందో వారి ఇంట ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులకు దీపం వెలిగించటం వలన 7 జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.